బీబీఏ బీసీఏ బీకామ్ కంప్యూటర్ కోర్స్ లో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని ఐక్రియేట్ డిగ్రీ కాలేజ్ 8367215215. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ లాంగ్వేజ్ ట్రైనర్ విజయ గారు. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే అండి. అమ్మ, అంటే ఒకరిని నిందించడం, ఒకరిని బ్లేమ్ చేయడం అనేది సెకండ్లతో పని, ఈజీగా చేయొచ్చు అన్నమాట. అవతల వాళ్ళు ఏం ఫీల్ అయినా పర్వాలేదు. నిందలు వేయడం, అపవాదులు వేయడం, బ్లేమ్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది ఎంతవరకు కూడా కరెక్ట్ కాదు, అది చాలా తప్పు. అంటే ఎలా ఉంటారంటే, చాలా మంది ఇప్పుడు బ్లేమ్ చేశారంటే ఏది ఏది వాళ్ళ మీద వేసుకోరు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఏవేందో వాళ్ళ తప్పైనా కూడా పక్కన వాళ్ళని, ఎదుటి వాళ్ళని బ్లేమ్ చేయాలి, సో దట్ వాళ్ళు ఎస్కేప్ అవ్వచ్చు అని చెప్పేసి. సో ఇప్పుడు ఎవరైనా ఒకరిని బ్లేమ్ చేశారు అంటే అది ఒక పాయింట్ ఏంటంటే, మనం ఇచ్చిన లీనియన్స్. సో ఏదైనా వీళ్ళని మనం అనొచ్చు, వాళ్ళ తప్పు లేకుండా వాళ్ళని మనం అనొచ్చు అనే లీనియన్స్ తీసుకొని కూడా కొంతమంది అంటారు. సో అది అసలు ఈ బ్లేమ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది వాళ్ళకు కూడా తెలియదు. వాళ్ళని ఎవరైనా బ్లేమ్ చేస్తే కానీ ఆ పెయిన్ వాళ్ళకి తెలియదు. ఓకే. సో బ్లేమ్ చేయడం అనేది ఎప్పుడు అది కరెక్ట్ కాదండి. అంటే వాళ్ళ తప్పులు వాళ్ళు సరిపుచ్చుకోవడానికి పక్కన వాళ్ళని నిందించాలన్నమాట. వాళ్ళ తప్పులు లేకున్నా ఉన్నా కూడా అనేస్తారు అంతే. సో ఎదుటి వాళ్ళు ఎంత బాధపడుతున్నారు, మనం ఎందుకు బ్లేమ్ చేస్తున్నాం వీళ్ళను అనేది వాళ్ళు అర్థం చేసుకోరు అన్నమాట. సో ఇక ఇది అది ఒక నేచరు, అట్లాగే ఉంటుంది, దానికి మనం ఏం చేయలేము. అదే నేను క్లీన్, నేను చాలా ఇది, నేను చాలా పర్ఫెక్ట్ అని మనము ప్రూవ్ చేయాల్సుకునే అవసరం అయితే, ఎందుకంటే మనం ఎంత పర్ఫెక్ట్, మనం ఎంత నీతి నిజాయితీగా ఉన్నామో, మనం వేరే వాళ్ళ విషయంలో ఎప్పుడు అనవసరంగా జోక్యం చేసుకోము, వేరే వాళ్ళ ఏది కూడా మనం ఇంటర్ఫియర్ కామనేది మనకు తెలుసు. సో మీరు నన్ను బ్లేమ్ చేసినంత మాత్రాన నన్ను నేను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదు. అయినో నాకు నేను ఎంత పర్ఫెక్ట్ నాకు తెలుసు. మీరు బ్లేమ్ చేస్తున్నారు అంటే మీ తప్పు కప్పిపించుకోవడంతో తప్ప అంతకంటే వేరే దారి లేక. ఇంకొకటి ఏంటంటే, కొంతమంది ఏం బ్లేమ్ ఎందుకు బ్లేమ్ చేస్తారంటే, మీకంటే ఫస్ట్ మీకంటే ఎదుటి వ్యక్తి చాలా ఇన్ఫ్లుయెన్స్ గా ఉండి, చాలా టాలెంటెడ్ గా ఉండి, సో అతని ద్వారానే అన్ని పనులు, ఎవరైనా సరే చాలా బాగా పనులు చేస్తున్నప్పుడు అది భరించలేక కూడా కొంతమంది బ్లేమ్ చేస్తారు. నీ వల్లనే ఇది జరిగింది, నీవే ఇలా చేసావు, నువ్వు చెప్పినందు వల్లే నాకు ఇలా అయింది. మంచి జరిగితే ఎవరన్నారండి, చెడు ఎప్పుడు జరిగినా కూడా ఒకవేళ బై మిస్టేక్ జరిగితే అప్పుడు బ్లేమ్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో వీళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు అనేస్తారండి, కానీ అనిపించుకుంటారు కదా, వాళ్ళకి చాలా బాధగా ఉంటుంది, నేనేదో వాళ్ళ మంచి కోసం చెప్తాను, నన్ను బ్లేమ్ చేస్తున్నారండి అనవసరంగా, ఏముండదు అక్కడ. సో దాన్ని మళ్ళీ తెలుసుకొని వాళ్ళు రియలైజ్ అయ్యే టైం అయితే ఉండదు. వాడు తెలుసుకున్నా కూడా జనరల్గా వచ్చి వాళ్ళు, అయ్యో నా తప్పైంది, నేను మిమ్మల్ని అనవసరంగా అన్నానని కూడా ఏం చెప్పారు. సో ఈ బ్లేమ్ చేయడం అనేది ఈ మధ్య చాలా ఇదైపోయింది అనమాట. ఏది జరిగినా కూడా మీరే చేశారు. మరి ఏదైనా బాగు జరిగి వాళ్ళు బాగుపడ్డప్పుడు, అరే నీ వల్ల నేను బాగుపడ్డాను అని మాత్రం అన్నారు. అసలు అన్నారు, గుర్తు కూడా ఉండదు అంతే. అది నా టాలెంట్ అనుకుంటారు, అది అది నా టాలెంట్. ఏదైనా ఇఫ్ ఎనీథింగ్ గోస్ రాంగ్ దెన్ యూ విల్ బ్లేమ్ సంబడి, అది మామూలేనండి. సో దానివల్ల ఏంటంటే, కొన్నిసార్లు వాళ్ళే నష్టపోతారు తప్ప మనకు, మనమేంటో మనకు తెలుసు. సో మనం చెప్పాల్సిన అవసరం అయితే వెళ్ళదు, కాకపోతే మనం అంతా మనుషులం కదా, ఒక్కొక్కసారి మనకు కూడా బాధిస్తుంది. నేను చెయ్యని తప్పకు వీళ్ళు నన్ను అంటున్నారు కదా, నన్ను ఎందుకు నన్ను ఇలా అంటున్నారు అని చెప్పేసి మనకైతే, ఎవరికైనా, మనం అంతా హ్యూమన్ బీయింగ్స్. మెయిన్ ఏంటంటే, అందరిది ఒకటే మైండ్ సెట్ ఉండదు, ఒకటే మెంటాలిటీ ఉండదు. దాన్ని రిసీవ్ ఒక్కొక్కరు ఒక్కొక్కరు తుడుచుకొని పోయే రకాలు ఉంటారు. ఒకరు ఏంటంటే ఈ చెవును విని ఈ చెవును వదిలేసే వాళ్ళు ఉంటారు. కొందరు ఏంటంటే ప్రతిదీ ఇంకా అదే నన్ను అన్నారు అని పాపం చాలా, నేనేం చెయ్యను దానికి కూడా నా మీద ఈ రోజు ఎండలు పడిపోయింది. సో ఈ చెవులో ఆ చెవులో వినకుండా అసలు చెవులే మనం పని చేయకుంటే బాగుంటాయి. కొంతసేపు వాళ్ళు అనేది మన చెవులు వినిపించకపోవడమే, కొన్ని చోట్ల చెవులు కళ్ళు నోరు పని చేయకపోతే స్మూత్ గా అయిపోతాయి కార్యక్రమాలు కొన్ని చోట్ల. అదే అసలు కొన్ని చూసినా చూడనట్టు, విన్నా విననట్టు, తెలిసినా తెలియనట్టు యాక్ట్ చేస్తే చాలా బాగుంటది. కానీ సిన్సియర్ గా ఉండే వాళ్ళకి అది చేత కాదు. ఏది విన్నామో అది చెప్తాం, ఏది చూసామో అది చెప్తాం, ఏది మాట్లాడారో అదే మనం వేరే వాళ్ళు అంటే మనం అనుకుంటాం. సో అది ఆల్వేస్ మంచిదనే అనుకుంటాం, కానీ కొన్ని విషయాలలో ఇట్లా నింద చేసేవాళ్ళు, అనవసరంగా బ్లేమ్ చేసేవాళ్ళని మాత్రం చాలా, ఇది చాలా కష్టం అండి. ఇది మరి ముఖ్యంగా ఎక్కడ జరుగుతుంది అంటే ఆఫీసులలో. సో ఇప్పుడు సపోజ్ ఒక ఆఫీస్ ఉంటుందండి, ఆ ఆఫీస్లో హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఎవరైనా సరే వెళ్ళి అతని దగ్గరకు మాట్లాడాలంటే ఒక టీం ఉంటుంది, ఎవరైనా
గవర్నమెంట్ ఆఫీస్లో అయితే ఒక సెక్షన్ ఆఫీసర్ ఉంటారు, లేకపోతే ఎంఎన్సీస్ ఒక టీమ్ లీడర్ ఉంటారు. అన్ఫార్చునేట్గా ఒక టీమ్ లీడర్ ఒక అమ్మాయి అయింది అనుకోండి, సో ఏదైనా ఒక క్లయింట్తో మాట్లాడాలన్నా, లేకపోతే ఏదన్నా ఫైనల్ డెసిషన్ తీసుకోవాలన్నా, పాలసీ మ్యాటర్స్ ఏదన్నా మాట్లాడాలన్నా, కంపల్సరీగా షీ హాస్ టు స్పెండ్ సమ్ టైమ్ విత్ ద బాస్. ఖచ్చితంగా, ఓకేనా? బాస్ తో కానీ ఆఫీసర్స్ తో కానీ తన హైయర్ ఆఫీషియల్ తో షీ హాస్ టు గో అండ్ డిస్కస్. కంపల్సరీ. సో అస్తమానము తన టీం అందరినీ లోపలికి తీసుకెళ్లి మాట్లాడడానికి ఫస్ట్ బాస్ అలౌ చేయదు కదా. సో షీ విల్ రిప్రజెంట్ ద టీమ్. సో అట్లాంటప్పుడు ఏమవుతుంది, అలాంటప్పుడు లోపలికి వెళ్ళి కొంచెం టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది, కొంచెం సేపు మాట్లాడాల్సి వస్తుంది. మాట్లాడిన తర్వాత మేడం టీ తాగుతారా కాఫీ తాగుతారా ఏదో ఆఫర్ చేస్తారు. సో ఇప్పుడు బయట వాళ్ళకి ఇవన్నీ ఇంకొకలాగా వినిపిస్తాయి, ఇంకొకలాగా కనిపిస్తే ఇంకొకలాగా ఊహించుకొని ఏవో జరిగిపోతుంది లోపల, మొత్తం సృష్టి అంతా లోపల జరిగిపోతుంది అనుకొని, ఇంకా మొత్తం ఏదేదో అనుకొని దానికి చాలా కథలల్లేసి అనవసరంగా అమ్మాయిని బ్లేమ్ చేసి వచ్చే బయటికి వచ్చిన తర్వాత ఎలా మాట్లాడతారంటే, అబ్బో మీరు కాబట్టి మీరు వెళ్ళబట్టి లోపల అదేదో సెటిల్ అయింది, మాలా అమ్మాయి మగవాళ్ళం మేము వెళ్తే మాకేం సెటిల్ చేస్తారండి, ఇట్లానే లేడీస్ వెళ్తే అది వేరే ఉంటుంది. సో అలా అని అమ్మాయిని ఎవరు బాధ పెడితే వీడికి ఏమొస్తుంది చెప్పండి? అవన్నీ మరి బ్లేమ్ చేయడమే కదా, అసలు లోపల ఏం జరిగిందో నీకు తెలుసా? కరెక్ట్, తెలియదు కదా, తెలియనప్పుడు ఎలా బ్లేమ్ చేస్తావు? సో ఇలాంటివన్నీ చాలా మటుకు ఆఫీసులలో జరుగుతాయి, చాలా జరుగుతాయి. సో అది కంపల్సరీగా వెళ్ళి రమ్మంటారు, ఆయన లోపలికి రమ్మంటారు, మాట్లాడడానికి కూర్చోమంటారు. సో ఏదన్నా ఒక పాయింట్ మనం డెసిషన్ ఫైనల్ గా తీసుకోవాలి అంటే చాలా టైం పడుతుంది, ఆ టైం పడుతున్నంత మాత్రాన వీళ్ళు బయట వెళ్ళి ఊహించుకొని వేరే వాళ్ళని బ్లేమ్ చేయడం అనేది చాలా, అది అమ్మాయిల విషయంలోనే జరుగుతుంది, అబ్బాయిల విషయంలో అయితే ఏమి జరగదు. సో అమ్మాయిలు కూడా ఏంటంటే ఇక తప్పదు మరి అది, కాకపోతే మనం కూడా ఎవరైనా మీరు కానీ నేను కానీ ఒకరి దగ్గర పనిచేస్తున్నప్పుడు మన లిమిట్ ఏంటి, మనం వెళ్ళడం లోపలికి అవసరమా, లేకపోతే అది లేకున్నా కూడా మనం ఫోన్లో కూడా మనం ఏదైనా ఫైనలైజ్ చేయొచ్చా, లేదా మన తరఫున ఎవరైనా వెళ్తే మాట్లాడచ్చా అనేది ఒక ఆప్షన్. కాకపోతే మనని మనము ఆ వీళ్ళు లోపలికి వెళ్తే నేను లోపలికి అయితే వీళ్ళు నన్ను అనుకుంటారనేది మనం ఎస్కేప్ కావద్దు. నా ప్రెసెన్స్ అక్కడ రిక్వైర్మెంట్ ఉన్నది కాబట్టి, సో ఐఎమ్ ద ఇంపార్టెంట్ పర్సన్ దేర్, సో ఐ హావ్ టు గో దేర్ అనేది అమ్మాయి అనుకోవాలి. ఎవరు ఎన్ని చెప్పినా కూడా ఇప్పుడు మీరేంటో మీరు లోపల ఏం చేస్తారో మీకే తెలుసు అంతే. ప్రతి ఒక్కరికి మరి ముఖ్యంగా అమ్మాయిలు ఎవరైనా సరే ప్రతి ఒక్కరికి మన సిన్సియారిటీ చూపించుకోవాల్సిన అవసరం లేదు, దానికి ఒక ప్రూఫ్ అవసరం లేదండి. ఎవరైనా సరే ఎవరి సిన్సియారిటీ వాళ్ళకు ఉంటుంది, ఎవరి సెల్ఫ్ డిసిప్లిన్ వాళ్ళకు ఉంటుంది. ఎవరైతే వాళ్ళు సెల్ఫ్ డిసిప్లిన్ లో ఉంటే వాళ్ళే బాగుపడతారు. ఎవరైనా సరే, మీరైనా నేనైనా ఎవరమైనా సరే, అమ్మాయి లోపలికి వెళ్తే తన పాలసీ తన ఆఫీషియల్ వర్క్ చూసుకునే బయటకు వస్తుందనే 99.9% అనుకోవాలి. 1% ఏదన్నా జరి ఒకవేళ ఇద్దరి మధ్యలో ఏదన్నా ఉందనుకోండి, అంటే అమ్మాయి ఇష్టం, పర్సనల్ లైఫ్, అది పర్సనల్ లైఫ్, యూ షుడ్ నాట్ కమెంట్. సో అలా ఉంటది మేడం. సో అమ్మాయిల విషయంలోనే జరుగుతుందండి, ఇక దానికి మనం ఏమి చేయలేము. సో నాకు తెలిసిన ఒక అమ్మాయి ఇప్పుడు కాదు ఒక 15 ఇయర్స్ బ్యాక్ గవర్నమెంట్ ఆఫీస్ లో పనిచేసేది తను. తను యాక్చువల్ గా తను ఒక సెక్షన్ ఆఫీసరు అయితే ఆ మేనేజింగ్ డైరెక్టర్ ఏదైనా సరే, ఎందుకంటే ఆమె కింద ఉండే ఆఫీసర్ కొంచెం ఏజ్డ్, సో అస్మానం అతన్ని బాధ పెట్టడం ఎందుకంటే ఈమెను ప్రతిసారి లోపలికి పిలిచి ఏదైనా మ్యాటర్స్ ఉంటే ఏదైనా ఫైన్ ఏదైనా సరే పాలసీ డెసిషన్ తనని ఏది చెప్తా అది వినేసి, విని అంటే ఇఫ్ ఇట్ ఈస్ లైక్ యాజ్ పర్ ద రూల్, సో చేసేసి అప్పుడు ఫైనల్ డెసిషన్ తీసుకుంది. దాని మూలాన అమ్మాయి అలా లోపలికి వెళ్తుందని ఎన్ని కథలు పుట్టించారంటే మేడం మీరు నమ్మరు. లాస్ట్కి ఆమె రిజైన్ చేసి వెళ్ళిపోయింది అనమాట. లాస్ట్కి ఈ విషయాలన్నీ చేరదీసి వాళ్ళు లోపల ఉన్నప్పుడు ఇంకా ఏదో బయట ఏదో మాట్లాడి తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళకు ఫోన్లు చేసి ఇలా చేసేసి ఆమెను బ్లేమ్ చేసి లాస్ట్కి ఆమె జాబ్కు రిజైన్ చేసేసి వెళ్ళిపోయింది. ఏమొస్తుంది అలా, ఏమొచ్చింది వాళ్ళకి అంటే ఇది ఒక రకమైన మెంటాలిటీ అనమాట. సో వేరే వాళ్ళను బ్లేమ్ చేయడము, వేరే వాళ్ళని మనం వేలెత్తి చూపించడం అనేది చాలా తప్పంటది. సో లోపల ఏం జరిగిందో నీకు తెలియదు. ఇప్పుడు నువ్వు ఒక లైఫ్ చేసావా, అమ్మాయి పాపం ఆమె శాలరీ మీదనే డిపెండ్ అయ్యేదండి, పాపం పేరెంట్స్ వాళ్ళిద్దరిని చూసుకుండేది. లాస్ట్గా ఇక ఈ హరాస్మెంట్ భరించలేక అంటే అది ఎప్పుడు ఇప్పుడు కాదు ఒక 15 ఇయర్స్ బ్యాక్, ఇంక ఇప్పుడు ఎలా ఉందో ఇంకా మీరు చూడండి. ఇప్పుడు అలాంటిది ఉన్నా కూడా అంటే ఇప్పుడు మనం ఏం నేర్చుకోవాలంటే యూ హ్యావ్ టు ఫైట్. ఇలాంటి వాళ్ళే ఉంటారు బయట అనేది మనం ప్రిపేర్ అయిపోయి బయటకు ఇలాంటి వాళ్ళే ఉంటారు. ఇప్పుడు వాళ్ళ మిస్సెస్ కు చెప్పారండి, వాళ్ళ మిస్సెస్ చెప్తే ఆమెకు కూడా చెప్పాలి. ఇప్పుడు ఎవరైనా సరేనండి చెడు చెప్పినప్పుడు మనం విన్నంత
ఇదిగా మంచి చెప్పినా వినమండి, వినరు. సో ఆవిడ మరి ఏమనుకుందో, వచ్చి ఆఫీస్ దగ్గర ఫైట్ చేసి చాలా పెద్ద పోట్లాట అయిపోయి లాస్ట్ కి రిజైన్ చేసి వెళ్ళిపోయింది ఆమె. ఈ తలనొప్పి నాకు భరించలేనని చెప్పేసి వాళ్ళ వైపు వచ్చి పోట్లాడింది. మరి అంతవరకు తీసుకెళ్లారు ఇవన్నీ ఎవరండి? బయట కూర్చున్న వాళ్లే, ఎవ్వరు చేయలేదు. వీళ్ళకి ఇదే పని, ఇదే పని. వాష్రూమ్ లలో వాళ్ళ పేర్లు రాయడము అదని ఇదని ఇలా నానాక చెడ్డాలని చేసేసి పాపం తను. బట్ చాలా మంచి ఆవిడండి ఆమె, చాలా చాలా మంచి ఆమె. సో లాస్ట్ కి ఏం చేసేసిందండి, రిజైన్ చేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు నిజంగా తనకి ఏదన్నా ఉందనుకోండి, రిజైన్ చేయాల్సిన అవసరం లేదు కదా. ఒక హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్, ఒక డైరెక్టరే నీ వైపు ఉన్నప్పుడు నువ్వు చేయరు. ఎందుకు చేసి వెళ్ళిపోయింది అంటే, లాస్ట్ కి ఆమె లైఫ్ లో ఇంపార్టెంట్ రోల్ ఏదుందో అది రిజైన్ చేసి వెళ్ళిపోతే కానీ వీళ్ళకి వాళ్ళ ఆమె సిన్సియారిటీ అర్థం కాలేదు. కానీ వాళ్ళు మారరు ఇంకా అనే వాళ్ళు అంటే, కొంతమంది ఒక టైప్ ఆఫ్ పీపుల్ ఎలా ఉంటారంటే, ఫస్ట్ ఎదుటి వాడిని ఏమనాలి, ఎలా బాధ పెట్టాలి, వాడు బాధ పడితే మనం ఎలా సంతోషించాలి అనేది ఉంటుంది. సో అది చాలా తప్పండి. కొన్నిసార్లు ఎలాగుంటది అంటే, అవతల వాళ్ళ జీవితాలతో ఆడుకోవడం, నిందలు వేయడం అంటే చూడండి, జాబ్ నుంచి అవసరానికి ఆమె వెళ్తుంది వస్తుంది, మీకెందుకు బాధ, మీరు యు ఆర్ నో వే కన్సర్న్ అబౌట్ దట్. అంటే కొన్నిసార్లు ఎలా ఉంటది అంటే, మనం కళ్ళతో చూస్తుంది కూడా నిజం కాదు. కొన్నిసార్లు ఆ పరిస్థితులను బట్టి అలా ఏమన్నా అక్కడ జరిగిందేమో అని ఆమె అనుకోవాలి. అంత బ్రాడ్ మైండెడ్ అయితే ఇప్పుడు ఎవరు లేరండి, ఇది క్వైట్ కామన్. సో ఇలాంటి వాళ్ళే ఉంటారు, వాళ్ళు నిందలు వేస్తూ ఉంటారు, అసలు పట్టించుకోకుండా మన పని ఏంటి, మనం స్ట్రాంగ్ ప్రతి విషయంలో, ఏ టాపిక్ లో అయినా లాస్ట్ కి మనం చెప్పుకునేది స్ట్రాంగ్ గా ఉండు, ఏమైనా సరే అంతే, నువ్వు ఏది ఫేస్ చేయడానికి రెడీగా ఉండు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.